రీసెంట్గా కొత్తగా వచ్చినటువంటి ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్కొక్కళ్ళకి మెంటల్ ఎక్కిస్తున్నాయి. ఏంది కన్ఫ్యూజను, ఈ రిటెన్షన్ ఏంది, రైట్ టు మ్యాచ్, దీనికి మళ్ళీ క్యాప్డ్ అన్క్యాప్డ్కి సంబంధించినటువంటి కండిషన్స్ ఏంటి, ఇవన్నీ చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క పాయింట్ని, కొత్తగా వచ్చిన రూల్స్ని, వాటి వల్ల వచ్చేటువంటి ఇంపాక్ట్ని నేను చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తా. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఎక్కడైనా ఒక చిన్న పాయింట్ మిస్ అయినా మీకు ఫైనల్కి వీడియో అర్థం కాదు, కాబట్టి కాస్త ఓపిక్గా చూడండి. రూల్స్లో ఫస్ట్ పాయింట్, ఒక టీము ఎంతమంది ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవచ్చు. రీటైన్ అంటే ఏంటి, ఒక టీంలో ఉన్నటువంటి వాళ్ళలో మనం బిడ్డింగ్కి వెళ్ళినప్పుడు కొంతమందిని వదిలేస్తుంది టీము, వీళ్ళని ఎవరైనా బిడ్డింగ్ చేసుకోవచ్చు, ఈ వ్యక్తి మా టీంకి అవసరం లేదు ఇక్కడ ఇక మీదట అని. అట్లా కాకుండా ఇతను మాకు కావాల్సిందే, నలుగురో ముగ్గురో ఇద్దరు ఆరుగురో మాకు కావాల్సిందే అని కనుక ఆ టీం అంది అంటే వాళ్ళని రీటైన్ చేసుకోవడం అన్నమాట. ఆ ప్లేయర్ మాకు కావాల్సిందే అని దాన్ని రీటైన్ చేసుకోవడం అంటారు. సో ఈ రీటైన్ చేసుకోవడం అనేది ఎంతమందిని చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, దానికి రూల్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ పాయింట్లో మాట్లాడుకోబోతున్నాం. మనం అనుకున్నట్టే ఒక టీము 6 ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవచ్చు. గతంలో ఇది 4గా ఉండేది, అంటే 4 ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవచ్చు అనేలాగా ఉండేది. అయితే ఈ 6 ప్లేయర్స్ని రీటైన్ చేసుకునేటప్పుడు గతంలో ఎంతమంది ఫారినర్స్ ఉన్నారని, ఎంతమంది అన్క్యాప్డ్ క్యాప్డ్ ఇట్లా రకరకాలుగా ఉండేది. సో ఇందులో ఆర్టీఎం అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, రైట్ టు మ్యాచ్ అని. ఇది వరకు ఉండేది ఆప్షన్లో, ఐపీఎల్ ఆప్షన్లో, ఇప్పుడు మళ్ళీ దాన్ని పట్టుకొచ్చారు. అసలు ఆర్టీఎం అంటే ఏంటో చెప్తా. రైట్ టు మ్యాచ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఎం అంటే నలుగురిని రీటైన్ చేసుకున్నప్పుడు ఒక ఆర్టీఎం వదిలాము, సో మిగతా వాళ్ళందరినీ వదిలేసాం, మళ్ళీ అందరు ఇప్పుడు 11 మందిలో నలుగురిని రీటైన్ చేసుకున్నాం మనకు కావాలని, ఆరుగురిని బయటకు వదిలేసాము ఆప్షన్లోకి. అందులో మళ్ళీ ఒకళ్ళని ఆర్టీఎం కింద మనం కన్సిడరేషన్లో పెట్టాం, అంటే ఈ వ్యక్తి ఆర్టీఎం అని చెప్పింది ఆ టీము. అయితే ఆర్టీఎం అంటే ఏంటంటే ఆ వ్యక్తిని మనం బయటికి వదిలినా కూడా వాళ్ళని బిడ్డింగ్ టైంలో, ఎనీ పాయింట్ ఆఫ్ ద బిడ్డింగ్ టైంలో వాళ్ళని మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకునేటువంటి రైట్ మనకు ఉంటుంది. ధోనిని వదిలేరనుకోండి, డుప్లసీని వదిలేరనుకోండి, లేకపోతే మ్యాక్స్వెల్ని వదిలేరనుకోండి, ఏబిడే విలేస్ని వదిలేరనుకోండి, రీటైన్ చేసుకోవాలా అట్లా కానీ కంప్లీట్గా వదిలేయాల. ఆర్టీఎం కింద వాళ్ళని రైట్ టు మ్యాచ్ కింద పెట్టుకుంటాం. అట్లా వదిలినటువంటి టీము బిడ్డింగ్లో కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు బిడ్డింగ్ స్టార్ట్ చేశారు వీళ్ళ మీద, మనకు కావాల్సిన లెవెల్లో లూజ్ అవుతున్నామా అతన్ని, లేదా ఇంకా తక్కువ ప్రైస్కి వస్తున్నాడా మనం గతంలో కొనుక్కున్న దానికంటే, లేదా ఇంకా మనకి లాస్ట్ మూమెంట్ డెసిషన్ మారింది, లేదు ఈ క్యాండిడేట్ మనకు కావాలి అనుకున్నాం అనుకోండి, వెంటనే అతన్ని మళ్ళీ మనం తెచ్చేసుకోవచ్చు. సో దీన్ని ఆర్టీఎం అంటాం. ఈ ఆర్టీఎంకి రిటైన్స్కి కనెక్షన్ పెట్టారనమాట. సో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చెప్పేది ఏంటంటే ఒక టీము మ్యాక్సిమం 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు. లేదు మాకు 6 కాదు 5 రిటైన్ చేసుకుంటాము అంటే ఓకే, 4 అయినా 5 అయినా 3 ఎంతమంది అని చేసుకోవచ్చు. అలా చేసుకునే టైంలో ఎక్స్ట్రాగా ఆర్టీఎం కార్డ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో 6 రిటైన్ చేసుకునేటప్పుడు ఎన్ని కార్డ్స్ ఆర్టీఎంస్ ఉంటాయి అనేది తగ్గుతూ వస్తుంది. 5 రిటైన్ చేసుకునేటప్పుడు 2 ఆర్టీఎం కార్డ్స్ అట్లా అనమాట. 6 రిటైన్ చేసుకునే టీంకి ఆర్టీఎం కార్డ్ అనేది అవైలబిలిటీ ఉండదు. కానీ ఓవరాల్గా రీటైన్ చేసుకునేటువంటి ప్లేయర్స్ యొక్క సంఖ్య బట్టి ఆర్టీఎం కార్డ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇది తగ్గుతుంటే అది పెరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, సో 6 రీటైన్ చేసినప్పుడు ఒక ఆర్టీఎం కూడా ఉండదు, కానీ 5 రీటైన్ చేసినప్పుడు ఒక ఆర్టీఎము, 4 చేసుకున్నప్పుడు 2 ఆర్టీఎంలు, 3 చేసుకున్నప్పుడు 3 ఆర్టీఎంలు, ఇద్దరిని చేసుకునేటప్పుడు 4 ఆర్టీఎంలు, అట్లా పెరుగుతూ ఉంటుంది అది. ఫైనల్గా ఒక్కరిని మాత్రమే రీటైన్ చేసుకుంటాము అనుకున్నాం కనుక ఫ్రాంచైజ్ ఫీల్ అయితే 5 మన దగ్గర కార్డ్స్ ఉంటాయి. సో 5 వదిలినా కూడా వాళ్ళని ఎట్లా బిడ్ చేస్తున్నారు అవతల వాళ్ళు అనే దాన్ని బట్టి మనం బిడ్డింగ్ టైంలో డెసిషన్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళు మన చేతిలోంచి అమ్ముడుపోరు, కావాలంటే మనమే వెంటనే వాళ్ళని ఆ ప్రైస్ కొనేసుకోవచ్చు ఆల్రెడీ జరుగుతున్న బిడ్డింగ్ ప్రైస్కి. కావాలంటే అసలు ఒక్కళ్ళని కూడా రిటైన్ చేసుకోకుండా 6 ఆర్టీఎంలు కూడా వాడుకునే అవకాశాన్ని కొత్త రూల్లో పెట్టారు. ఇది ఇప్పటివరకు చెప్పింది రూల్ నెంబర్ 1. అంటే చాలా క్లిష్టంగా ఉన్నాయి రూల్స్, అందుకని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం తీసుకుంటున్నా, కాబట్టి ఓపిక్గా వినండి. సో సెకండ్ పాయింట్, 6 ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ పాయింట్గా. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ ఆటగాళ్ళని, క్యాప్డ్ అన్క్యాప్డ్ ఈ వ్యవహారంలో ఏ ఆటగాళ్ళని రీటైన్ చేసుకోవచ్చు ఫ్రాంచైజీలు టీమ్స్. అంటే రీటైన్ చేసుకున్న 6 ప్లేయర్స్ ఎవరై ఉండాలి. ప్రీవియస్గా ఏంటంటే రీటైన్ చేసుకున్న వాళ్ళలో ఇంతమంది క్యాప్డ్, ఇంతమంది అన్క్యాప్డ్, కొంతమంది ఇంటర్నేషనల్ ఫారెన్ ఇట్లా ఉండేది. క్యాప్డ్ అన్క్యాప్డ్ అంటే ఏం లేదు, చాలామందికి దీని గురించి ఐడియా ఉందో లేదో. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన వాళ్ళని మనం క్యాప్డ్ అంటాం. అఫీషియల్గా ఇంటర్నేషనల్ టీమ్స్కి ఆడిన వాళ్ళని మనం క్యాప్డ్ అని పిలుస్తాం, ఆడిన వాళ్ళని అన్క్యాప్డ్ ప్లేయర్స్ అని పిలుస్తాం అంతే. దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ వీటిలో ఆడి కూడా చాలా ఫేమస్ అయిన ఉంటారు కదా, లేదా ఓన్లీ ఐపీఎల్ ఆడిన వాళ్ళు, వీళ్ళని అన్క్యాప్డ్ కిందకు వస్తుంది. క్యాప్డ్ అంటే
ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి ఉన్నవాళ్ళు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్ ఎంతమంది ఉండాలి, ఫారెన్ ప్లేయర్స్ ఎంతమంది ఉండాలి ఈ ఆరుగురు రిటైన్స్లో అనేది కూడా ఇంపార్టెంట్ కదా. లాస్ట్ టైం ఏంటంటే నలుగురు రిటైనింగ్ ఇచ్చారని అనుకున్నాం కదా లాస్ట్ ఐపీఎల్ ఆక్షన్లో. అప్పుడు ఎట్లా అంటే కనీసం ఇద్దరు ఫారినర్స్, ఇద్దరు ఇండియన్స్, లేదా ముగ్గురు ఇండియన్స్ ఒకళ్ళు ఫారినర్, ఇట్లా ఉండాలని రూల్ ఉండేది. సో ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటంటే ఈసారి పెట్టినటువంటి రూల్స్లో మొత్తం ఈ రూల్నే ఎత్తేసారు. ఎంతమంది ఫారినర్స్, ఎంతమంది ఇండియన్స్ ఉండాలనే రూలే తీసేశారు. సో సింపుల్గా చెప్పాలంటే ఎంతమంది ఇండియన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలనేటువంటి రూల్ లేదు, ఎంతమంది ఫారెన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలనే రూల్ లేదు. ఇదివరకు చాలా పెద్ద రూల్గా ఉండేది. సో ఈ ఆరు రిటెన్షన్స్ చేసుకునే వాళ్ళకు ఉన్నటువంటి రూల్ ఏంటంటే ఈ ఆరుగురులో కంపల్సరీ ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ఉండాలి, అంటే కంపల్సరీ ఇండియన్ ప్లేయర్ అయి ఉండాలి. ఆ వ్యక్తి ఆల్రెడీ ఇండియన్ ప్లేయర్కి, ఇండియన్ లేదా ఇంటర్నేషనల్కి, ఇండియా తరఫున ఇంటర్నేషనల్కి ఆడి రిటైర్ అయిపోయినా ఉండొచ్చు, లేదా ఇంకా ఆడాల్సి ఉండొచ్చు. సో ఆ రూల్ పెట్టారు, అందువల్ల అది ధోనీకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మేబీ ఉన్న రూల్స్లో బిగ్గెస్ట్ చేంజ్ ధోని కోసమే చేశారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక టీమ్ మినిమం నలుగురు క్యాప్డ్ ప్లేయర్స్ని, మ్యాక్సిమం ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు. మళ్ళీ దీంట్లో ఇండియన్స్ ఓవర్సీ ప్లేయర్స్ అనేది అసలు రూల్ లేదు, దానికి లిమిట్ లేదు. బట్ క్యాప్డ్ అన్క్యాప్డ్కి మాత్రం ఖచ్చితంగా రూల్ ఉంది. అదేంటంటే మినిమం 4 క్యాప్డ్ ప్లేయర్స్, మ్యాక్సిమం 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్, లేదా మ్యాక్సిమం 5 అన్క్యాప్డ్ ప్లేయర్స్, మినిమం 1 అన్క్యాప్డ్ ప్లేయర్ని రిటైన్ చేసుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ టీమ్కి ఈ రూల్ అయితే అసలు మామూలు పండగ కాదు, భారీ పండగ చేసుకుంటుంది ఎస్ఆర్హెచ్ ఈ రూల్ వల్ల. ఎందుకంటే ఆ టీంలో హై క్వాలిటీ ఫారెన్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి. సో థర్డ్ పాయింట్ ఏంటంటే రిటెన్షన్ యొక్క స్లాబ్స్, వాటిలో కూడా చాలా మార్పులు జరిగాయి. ప్రతి టీంకి కూడా కొత్తగా 120 crore పర్సన్ని ఇంక్రీజ్ చేశారు. సో ప్రతి టీం కూడా ఆరుగురిని రిటైన్ చేసుకున్నప్పుడు ఏమైందంటే ఈ 120 crore పర్సులో 79 crore ఎగిరిపోతాయి అన్నమాట. సో ఆరుగురిని రిటైన్ చేసుకోవాలనేటువంటి టీం ఏదైతే ఉంటారో ఆ టీం కంపల్సరీ 79 crore పర్సు నుంచి బయట తీయాల్సిందే. సో వాళ్ళకి ఆక్షన్లో కేవలం 41 crore మాత్రమే వాళ్ళ చేతిలో ఉంటాయి. సో లాస్ట్ టైం ఆక్షన్లో రిటెన్షన్ కోసం ఇంత అమౌంట్లు పెట్టలేదు కాబట్టి రిటెన్షన్స్ అనేవి తగ్గిపోవడం కోసం ఈ రకమైనటువంటి రూల్ని పట్టుకొచ్చారు కొత్తగా. సో శాలరీ స్లాబ్స్ అనేవి రిటెన్షన్ స్లాబ్స్తో వాళ్ళు ఇన్సర్ట్ చేసి ఆ రకంగా శాలరీ స్లాబ్స్ తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిటెన్షన్స్ ఆరుగురు కదా, ఆరుగురు చేసుకోవచ్చు కదా, ముగ్గురిని చేసుకున్నాం అనుకోండి, ఆ ముగ్గురికి కూడా డబ్బులు ఎంతంత ఇవ్వాలి అనేది ఈ స్లాబ్లో వీళ్ళే పట్టుకొచ్చారు. దాంతో చచ్చినట్టు వాళ్ళని పెట్టుకోవాలనుకున్నా ఎంత ఇవ్వాలనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇంత డబ్బు ఇవ్వాల్సిందే అని రూల్ వచ్చేసింది కాబట్టి రిటైన్ చేసుకోవడం, వద్దు వదిలేయటం అనేది కాస్త రిస్కీ ఫ్యాక్టర్గా ట్రిక్కీ థింగ్ అయిపోతుంది వీళ్ళకి, ఫ్రాంచైజెస్కి. అందువల్ల ఎక్కువ రిటెన్షన్స్ తగ్గిపోయి బయటకు ఎక్కువ వదిలేస్తూ ఉంటారు. అందువల్ల ఆక్షన్లో ఎక్కువ ఆక్షన్ అనేది చాలా పెద్ద యుద్ధంలాగా నడుస్తుంది ఇక మీదట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిటెన్షన్ స్లాబ్లో మనకి ముగ్గురు ప్లేయర్ని రిటైన్ చేసుకుంటాం అనుకోండి, కంపల్సరీ రూల్ అనమాట ఇది. ఎవరైనా సరే ముగ్గురిని చేసుకునే వాళ్ళకి ఈ రూల్ అప్లై అవుద్ది. ఫస్ట్ ప్లేయర్కి 18 crore శాలరీ ఇవ్వాలి, సెకండ్ ప్లేయర్కి 14 crore ఇవ్వాలి, థర్డ్ ప్లేయర్కి 11 crore శాలరీ ఇవ్వాలి. మళ్ళీ మీకు 3 ఆర్టీఎం సెట్లాగా ఉంటాయి. సో ఇట్లా ముగ్గురిని చేసుకుంటే ఇట్లా, నలుగురిని చేసుకుంటే అట్లా, అట్లా రకరకాల కంపల్సరీ స్లాబ్ పెట్టేశారు శాలరీ స్లాబ్లో. సో మీకు అర్థమైందా? ఇప్పుడు ఆరుగురు మన రిటెన్షన్ చేసుకోవాలనుకోండి, అప్పుడు రూల్ ఏంటంటే ఫస్ట్ ప్లేయర్కి 18 crore, సెకండ్ ప్లేయర్కి 14 crore, థర్డ్ ప్లేయర్కి 11 crore, ఫోర్త్ ప్లేయర్కి 18 crore, ఫిఫ్త్ ప్లేయర్కి 14 crore, అన్క్లాప్డ్ ప్లేయర్కి 4 crore. ఇది కంపల్సన్ పెట్టేశారు. అక్కడ ఏమైంది, మీకు 79 crore అక్కడే లేచిపోయినాయి, 41 crore మిగతా వాళ్ళని ఎట్లా పట్టుకొస్తాం? అందువల్ల రిటెన్షన్స్ తగ్గిపోయి వదిలేసుకోవడం పెరిగిపోయి ఆర్టీఎంస్ పెరుగుతాయి. కాబట్టి ఆరుగురిని రిటైన్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ ఏటీఎంకైనా. సో ఫోర్త్ పాయింట్ మనం ఒకసారి చూస్తే ఇది ఓవర్సీస్ ప్లేయర్స్కి, అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వచ్చి ఆడతారు కదా ఐపీఎల్లో, వాళ్ళకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కింద లెక్కేసుకోవచ్చు దీన్ని, ఈ పాయింట్ని. ఆక్షన్లో తక్కువ అమౌంట్ వచ్చిందని ఐపీఎల్ని ఎగ్గొట్టేసి ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడేటువంటి ప్లేయర్స్ బోల్డ్ మంది ఉంటున్నారు. సో వాళ్ళకి బీసీసీఐ ఒక స్ట్రాంగ్ రూల్ని తీసుకొచ్చింది, అదే ఫోర్త్ రూల్. అందుకని వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇదివరకు మెగా ఆక్షన్లో రిజిస్టర్ చేసుకోకుండా చిన్న చిన్న ఆక్షన్స్ ఇయర్లీ, మెగా ఆక్షన్ 3 years ఒకసారి ఉంటుంది, నార్మల్ ఆక్షన్స్ ఇయర్లీ ఉంటాయి కాబట్టి వాటిలో మాత్రం రిజిస్టర్ చేసుకున్నారు. మెగా ఆక్షన్లో అయితే తక్కువ వస్తుంది కదా అని. సో ఇప్పుడు ఆ ఆప్షన్ తీసేశారు. ఖచ్చితంగా మెగా ఆక్షన్లో ప్రతి ఇంటర్నేషనల్ ప్లేయరు రిజిస్టర్ చేసుకోవాల్సిందే, తద్వారా వాళ్ళు ఎగ్గొట్టడానికి లేదు, ఎంత అమౌంట్ వచ్చినా సరే వాళ్ళు ఖచ్చితంగా ఆడాల్సిందే అనే ఒక కొత్త రూల్ పెట్టారు. సో ఇంకొక రూల్ ఏంటంటే దీంట్లో ఎవరైతే ఇట్లా తక్కువ వచ్చామనో లేకపోతే కరెక్ట్గా ఐపీఎల్ టైంకి ఎగ్గొట్టేసి మేము రాము, మేము ఆడలేదు, మాకు కుదరట్లేదు అంటారో వాళ్ళ మీద 2 years బ్యాన్ వేసేలా కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇవి అనమాట రిటెన్షన్ సంబంధించినటువంటి రూల్స్. చాలామంది అడుగుతున్నారు, అందుకే వీడియో చేస్తే వీళ్ళనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. జస్ట్ ఈ లింక్ తీసుకెళ్ళి మీరు మీ వాట్సాప్లో ఫ్రెండ్స్కి, వాళ్ళకి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చేసినా, లేదా మీ వాట్సాప్ స్టేటస్ పెట్టినా ఎవరో ఒకళ్ళకి హెల్ప్ అవుతుంది.